హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అన్నా కిచెన్. ఈరోజు అగ్గిపుల్లలతో పూలు ఎలా అల్లుకోవాలో నేర్పిస్తాను. ఒక దారం ఒక అగ్గిపెట్టి తీసుకోవాలి. ఇందులో పుల్లలు తీసుకొని దారం తీసుకొని చూడండి, ఇలా ఉండాలి దారము. షాపుల్లో పూల దారం అని అడిగితే ఇస్తారండి. ఇలా రెండు ఏళ్ల మధ్య దారాన్ని పెట్టుకొని ఇట్లా ఒక అగ్గిపుల్ల ఇట్లా ఒకటి పెట్టుకోవాలండి. చూడండి, ఏళ్ల మధ్య ఇలా పెట్టుకొని ఇలా ఒక తిప్పు తిప్పి మళ్ళా పైకి ఒక తిప్పు తిప్పాలండి. తిప్పి ఇది ఫస్ట్ వేసే పూలు కాబట్టి ఇలా తిప్పాలండి. చూడండి, ఇలా తిప్పి ఇట రెండు వేళ్ల మధ్య ఇలా తిప్పి ఈ ఏలుతో ఇలా దారాన్ని పట్టుకొని ఇలా ఏళ్లతో ఇలా వేసేసుకోవాలండి. ఇలా లాగేయాలి. చూడండి, గట్టిగా ముడిపడిపోయింది. ఒకవేళ ఇవి ఊడిపోతాయి అనుకుంటే మళ్ళీ ఒకసారి వేసుకుందామండి. చూడండి, ఇలా రెండు వేళ్ల మధ్య పట్టుకొని ఇలా తిప్పి ఈ ఏలుతో ఇలా లాగి ఇలా వేసుకోవాలి. ఇలా లాగేసేయాలండి, ముడిపడిపోతుంది. ఇలా గట్టిగా ముడిపడిపోతుంది. నెక్స్ట్ మళ్ళీ ఒక పుల్ల ఇలా పెట్టుకొని అలాగే ఫస్ట్ ఎలా పెట్టామో అలా పెట్టుకోవాలి. అలా పెట్టుకొని ఇట్లా వేళ్ల మధ్య దారాన్ని ఉంచుకొని ఇట్లా ఈ రెండు పుల్లలు ఇలా పెట్టి ఈ దారాన్ని కుడి చేత్తో పట్టుకొని ఇలా తిప్పి ఇలా ఏళ్లతో ఈ ఏలుతో ఇలా లాగి ఇలా దారం వేసుకొని ఇట ముందుకి లాక్కోవాలండి. ఇట్లా దగ్గరికి, ఈ ముందుంది కదా, ఈ పుల్లల దగ్గరికి ఈ పుల్లలు లాక్కోవాలండి. మళ్ళీ తర్వాత మళ్ళీ ఇలా తిప్పి రెండు వేళ్లతో చూడండి, ఇలా తిప్పాను, అలా తిప్పి ఈ ఏలుంది కదా, ఈ ఏలుతో మళ్ళీ ఈ దారాన్ని ఇలా లాగి ఈ రెండు అగ్గి పుల్లల మధ్య ఇలా వేసుకోవాలండి. చూడండి, ఇలా వేసుకొని బాగా ఇలా దగ్గరికి లాక్కొని ఇట్లా ముడి వేసుకోవాలి. మళ్ళీ ఒకటి వేసి చూపిస్తానండి నేను. చూడండి, ఇలా పెట్టి ఇలా ఇంకొక పుల్ల పెట్టి ఇలా దారం రెండు వేల మధ్య ఉండాలండి. దారం ఇలా మందంగానే ఉండాలి. అప్పుడు మళ్ళీ ఇలా చూడండి, ఈ ఏలుతో ఈ రెండు ఇలా తోసి ఇలా మధ్యలోకి రావాలండి. ఇలా మళ్ళీ దగ్గరికి ఇట్లా లాక్కోవాలి. మనం ఈ దారం లాగితే ఈ పుల్లలు దగ్గరికి వచ్చేస్తాయండి. మళ్ళీ ఈ ఏళ్లతో ఈ ఏలు చూపుడు వేలతో అలా అగ్గి పుల్లలు అలా తోసి చూడండి, నేను ఎలా పెడుతున్నాను దారాన్ని, ఏళ్ల మధ్య ఇలా లాగి మళ్ళీ ఈ చూపుడు వేలతో ఇలా లాగి దారాన్ని ఇలా మధ్యలో వేసుకొని ఇప్పుడే ముందు ఇలా సర్దుకోవాలండి. సర్ది ఇలా గట్టిగా ముడేసుకోవాలండి. ఇంతేనండి, ఈజీ. చూడండి ఫ్రెండ్స్, ఇంకొక పద్ధతి ఎలా అల్లాలో నేర్పిస్తాను. ఇలా ఫస్ట్ ఎలాగ పెట్టామో అలాగే రెండు పుల్లలు ఇలా పెట్టుకొని చూడండి, ఇలాగానే ఫస్ట్ ఎలాగో అలాగే తిప్పుకోవాలండి. తిప్పి ఇట్లా దగ్గరకు రానిచ్చి చూడండి, ఇలా తిప్పి మళ్ళా ఇలా తిప్పి ఈ దారం ఉంది కదా, ఈ దారము ఇందులోకి వేసుకోవాలండి. ఇలా ముడి వేసుకోవాలి. చూడండి, ముడి పడిపోయింది. ఇలా దగ్గరకు రాకొని మళ్ళీ ఇంకొక పుల్ల పెట్టి మళ్ళీ ఒకసారి వేసి చూపిస్తానండి. ఇలా తిప్పి ఇలా దగ్గరకు లాగి చూడండి, నేను ఎలా తిప్పుతున్నాను, అలా తిప్పి ఇలా తిప్పి మళ్ళా ఇంకొక తిప్పు తిప్పాలండి. ఇలా తిప్పి ఈ దారం ఉంది కదా, ఈ దారము ఇందులోకి ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకోవాలి. చూడండి, ముడిపడిపోయింది. ఇంకొకసారి చూపిస్తానండి. ఇది కొంచెం కష్టం అనిపిస్తుందేమో, మీరు ఫస్ట్ పద్ధతి అయినా ఫాలో అవ్వండి. పెట్టుకొని ఇలా ఏలి తిప్పి మొదటి దానిలాగే ఇలా తిప్పి ఇట్లా 2 టైమ్స్ తిప్పాలండి దారము.
ఇలా తిప్పి ఈ చూపుడు వేలుతో ఈ దారాన్ని ఇలా ఇలా పెట్టుకొని ఇలా ముడి వేసుకోవాలి. చూడండి ఎలా వచ్చిందో, ఇలా వేసుకోవాలి. ఇప్పుడు పూలు కూడా అల్లి చూపిస్తానండి. చూడండి ఫ్రెండ్స్, పూలు కూడా అల్లి చూపిస్తాను. మీరు ఫస్ట్ టైం కాబట్టి రెండు రెండు పూలు పెట్టుకోండి. ఇదండి దారం ఇలా పట్టుకొని రెండు పూలు ఇలా పెట్టి, మనం అగ్గు పూలలు ఎలా పెడతామో అలా పెట్టి, చూడండి ఇలా పెట్టి దారము తేళ్ల మధ్య పెట్టుకొని దారము, ఇదో పూలు అగ్గు పూలలు ఎలా తోసాము అలా తోసి చూడండి, ఇదో పైకి ఒక ముడి వేసి కింద ఒక ముడి వేయాలి. చూడండి ఇప్పుడు ఇలాగే గట్టిగా పట్టుకొని ఇలా తిప్పి, మనం అగ్గి పుల్లలు ఎలా వేసుకున్నాం అలా ఇదో చూపుడు వాళ్ళతో ఇలా లాగి ఇలా వేసుకోవాలండి. చూడండి ముడి పడిపోయింది. పూలు కాబట్టి గట్టిగా లాగకూడదండి. ఇది ఊడిపోతుంది అనుకుంటే మళ్ళీ ఒకసారి వేసుకోవాలండి ముడి. దండి సేమ్ ఇలాగే ముడి పడిపోయిందండి. ఇప్పుడు మళ్ళీ రెండు పూలు పెట్టుకొని పైన రెండు, ఇలా పెట్టుకొని మళ్ళీ వేళ్ల మధ్య నుంచి దారం ఇలా పెట్టుకొని చూడండి దగ్గరకు లాక్కొని, చూడండి ఇలా తాక్కొని ఈ పూలని చూపుడు వెళ్తా అటు ఇటు సర్దుకొని, ఇదండి ముడి ఇలా లాగి ఈ రెండు పూల మధ్య ఇలా పెట్టి ఇలా ముడి వేసుకోవాలండి. సేమ్ మనం అగ్గి పుల్లలు ఎలా కట్టామో అలాగే కట్టాలండి. కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి ఈజీ పద్ధతి అండి ఇది. నేను మా పాపకి ఇలాగే నేర్పించానండి. బాగా అల్లుతుంది. చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చాయో పూలు, ఇలా ముడిలు పడాలండి. చూడండి ఇలా రెండు పూలు పెట్టుకొని ఇట్లా రెండు పెట్టుకొని ఇలా ఏళ్ళ మధ్య తిప్పి ఇలా వేసేసుకోవాలండి. చూడండి చూడండి పూలు, ఇవి మా చెట్లో పూలండి, జాజి పూలు. ఇవి అలా అలాలో చూపిస్తాను. మనం అగ్గి పూలలు ఎలా పెట్టుకున్నామో అలాగా అల్లుకోవాలి. ఇప్పుడు దారం తీసుకొని తేళ్ల మధ్య పెట్టుకొని చూడండి ఇలా రెండు పూలు పెట్టుకొని ఇట్లా పైకి రెండు కింద రెండు పెట్టుకొని దండి ఇలా బొటన వేలుతో ఇలా పట్టుకోవాలి. ఇలా కిందకి తిప్పి పైకి ఒకటి తిప్పి ఇలా మనము ఎలా అగ్గి పుల్లలు వేసుకున్నామో అలాగే వేసుకోవాలి. చూడండి వేసుకున్నాను. గట్టిగా లాక్కండి, జాజి పూలు ఇరిగిపోతాయి. మళ్ళీ మొదటిసారి వేసేది కాబట్టి రెండో ముడి కూడా వేసుకోవాలి. చూడండి నేను ఎలా వేసానో అలాగే వేయండి. రెండు పెట్టుకొని చూడండి ఇలా దారాన్ని ఇలా వేలుతో తోసి పూలని ఇలా చూపుడు వేలుతో ఈ పువ్వులు ఆ పువ్వులు అలా సర్దుకోవాలండి. సర్దుకొని ఈ దారాన్ని ఇలా చూపుడు వేలుతో లాగి ఈ రెండు పూల మధ్య ముడి వేసుకోవాలి. చూడండి ఎలా వేసాను, చూడండి ఎలా వేసాను. ఇప్పుడు ఇలా రెండు పూలు పెట్టుకొని ఈ పక్క రెండు పూలు పెట్టుకొని ఇలా అల్లేసుకోవాలండి. ఒక 5 డేస్ మీ పిల్లలకి నేర్పించారంటే నేర్చుకునేస్తారండి. రోజుకి 1-5 నిమిషాలు నేర్పించినా చాలండి. ఇలా వేసుకోవాలి.
చూడండి నేను ఎలా అల్లుతున్నాను, అలా మీకు కూడా వచ్చేస్తుందండి. చూడండి ఇలాగ కట్టుకోవాలండి పూలు. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈజీ అయిన పద్ధతి అండి ఇది. ఇలాంటి వీడియోలు ఎన్నో మీకు చూపిస్తానండి. మరి నా వీడియో కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.